పర్వాలేదు కానీ ఈ మందులు అర్జెంట్ గా తీసుకురండి నేను మళ్ళీ ఒక గంటలో వస్తాను ఏం బాబు వీటికి ఎంత అవుతుంది డాక్టర్ ఓ పాతిక 30 అవుతుంది పాతిక రూపాయలా మాకు ఎక్కడి నుంచి వస్తాయి డాక్టర్ చూడు సో నేనైతే ఫ్రీగా చూడగలను కానీ మందులైతే ఎక్కడ ఇవ్వగలను ఎలాగైనా మీరే కొనుక్కురండి కిషోర్ పాతిక రూపాయలు కావాలట మనకు ఎక్కడి నుంచి వస్తాయి అన్నయ్య డబ్బులు తీసుకొస్తాను ఏ కిషోర్ కిషోర్ అవ్వ నువ్వు వెళ్ళు అమ్మా 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 బాబు తమ్ముడు తమ్ముడు చాలా దుడుకు వాడికి తల్లైనా తండ్రైనా నువ్వే వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు ప్రమాణం చేయి బాబు అలాగేనమ్మా నువ్వు పడుకో డబ్బులు ఎక్కడివరా ఎవరిచ్చారు ఎవరు ఇవ్వల నేనే తెచ్చాను ఎక్కడ తెచ్చావు బస్ స్టాండ్ క్యూలో నిలబడి దొంగతనం చేశావు కదూ పూర్తి చేశానా అమ్మ మందు కోసం చేశాను ఏం కూసావు దొంగతనం చేస్తావా దొంగతనం చేస్తావా దొంగతనం చేస్తావా 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 మరి ఇన్న పడిన కిచ్చి ఇవన్ యో డై 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 తమ్ముడు ఎవరో మనీ ఆర్డర్ చేయాలనుకున్న పర్స్ కొట్టేశాడు నేను వెళ్ళి అడ్రస్ ఇచ్చేసి వస్తాను అమ్మా హోటల్ సర్వర్ గా పనిచేసి రూపాయి రూపాయిగా కూడబెట్టానమ్మా నీకు మనీ ఆర్డర్ చేద్దామని పోస్ట్ ఆఫీస్ కు బయలుదేరితే బస్ స్టాప్ లో ఎవరో నా పర్స్ కొట్టేశారు ఈ డబ్బు నీకు అందకపోతే నువ్వు కృశించిపోతావు నాకు తెలుసమ్మా నువ్వు చనిపోతావు నువ్వు చనిపోయావన్న కబురు విని నేను భరించలేదు అందుకని నీకన్నా ముందు నేనే ఇట్లు నీ కుమారుడు రంగారావు ఆ గ్లూకోస్ ప్యాకెట్ కూడా ఇవ్వండి కుదిరేండి సార్ దొంగతనం చేసి పైగా వదలమంటావా అదా పోలీస్ స్టేషన్ చూసావా తమ్ముడు ఎంత పనిచేశాడు నీ మందుల కోసం ఎవరి పర్సో కొట్టేశాడు అతను వాళ్ళ అమ్మకు మనీ ఆర్డర్ చేయాలనుకున్న డబ్బు పోయేసరికి అతను ఊరేసుకుని చనిపోయాడు అమ్మా 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 నన్ను చూడమ్మా నన్ను చూడమ్మా అమ్మా
అమ్మా మీ అబ్బాయి రంగారావు స్నేహితుడు ఈ డబ్బు మీకు ఇవ్వమని పంపించాడు ఏంటి నా రంగారావు డబ్బు పంపించాడా మా నాయనే బాబు వాడు ఎందుకు రాలేదు అక్కడ పని ఎక్కువగా ఉందా ఈ డబ్బు పంపించడానికి నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు ఏమో అవునమ్మా చాలా కష్టపడ్డాడు వాడు నాన్న పోయినప్పుడు నా బిడ్డలు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ ఉంటే అమ్మా నువ్వేం బాధపడొద్దమ్మా నేనున్నానమ్మా నేను పట్టణం వెళ్ళి బోల్డంత డబ్బు సంపాదిస్తాను పెద్ద పెద్ద కార్లు కొంటాను పెద్ద పెద్ద బంగ్లాలు కొంటాను చెల్లెల్ని కాలేజీలో చదివిస్తాను అని నాకెంతో ధైర్యం చెప్పాడు బాబు బాబు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఈ అమ్మని చూడాలని లేదా ఎప్పుడు వస్తాడు బాబు ఇక రాడమ్మా ఎందుకని బాబు వేసుకుని చనిపోయాడు అమ్మా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా ఈ రోజు నుండి నేనే నీ కొడుకునమ్మా నీ కొడుకు రంగారావు నీతో ఏమేమి చెప్పాడు నువ్వేవేమి ఆశలు పెంచుకున్నావో ఆ ఆశలన్నీ నేను నెరవేరుస్తానమ్మా నా మాట నమ్మమ్మా నా మాట నమ్మమ్మా Thank you.
కసికసిగా ఉందే కొంటె కోరిక గంట కావాలన్నదే ఓ పిల్ల చలి చలిగా ఉందే నిన్ను చూస్తుంటే కసికసిగా ఉందే కొంటె కోరిక గంట కావాలన్నదే కళ్ళు చెదిరిపోయాయి, ఒళ్ళు బెదిరిపోయింది, పెదవులు వణికాయి, గుండె దడదడలాడింది. అతను నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు. వద్దు వద్దు వద్దు. తడిసిన నీ ఒళ్ళు, మెరిసే నీ కళ్ళు, నాలో రేపెను గిలిగింతలే. ముందర నువ్వు ఉంటే తొందర పెడుతుంటే నదిలో మెదిలే ఉలకిల్తలెన్నో ఉదున్నది విల్దున్నది అందాల ఈరే. పిల్ల చలి చలిగా ఉందే చూస్తుంటే కసికసిగా ఉందే కోటి కోరిక తంట కావాలన్నదే. తర్వాత అతను నా నడుం మీద చెయ్యేశాడు, తను కౌగిట్లో బంధించాడు. నేను విలువిల్లాడిపోయాను, ఉక్కిరి బిక్కిరి అయ్యాను. అయ్యో అయ్యో అయ్యో. మిస మిసలాడేటి బుగ్గలు చూశానే ముద్దులు యువక వదిలేది లేదే. మధుబులు చూడేటి పెదవులు చూశానే తేనెలు దోచక కదిలేది లేదే. రా ముందుకు నా చెంతకు ఇంకెందుకే సిగ్గు. ఓ పిల్ల చలి చలిగా ఉందే నిన్ను చూస్తుంటే కసికసిగా ఉందే ఒంటి కోరిక దంట కావాలన్నదే. ఇదంతా నిజమనుకుంటున్నారా? ఒట్టి కళ. ఇట్ వాజ్ ఎ స్వీట్ డ్రీమ్. మిస్టర్ ఏమిటి ఆడంకాలు బుడిది ఎందుకు? ఆడవాళ్ళ మెళ్ళలో అందంగా మెరిసే నగల్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు మిస్టర్. నా దగ్గర ఏం నగలు లేవు. ఏమిటి కిషోర్, ఏం జరిగింది? చూడండి అది ఎవరితో నెక్లెస్ కొట్టేసి బూట్లో దాచేశాడు. ఎరా నేను ఎక్కడ దొంగిలించాం? ఎక్కడ దొంగిలించినా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఈ దొంగ కోసమే మేము ఇన్నాళ్ళు వలస కూర్చున్నాం. ఇప్పటికి పడింది చేప, చాలా పెద్ద చేప. 3 3 4 అరెస్ట్ చేయండి.
మై డియర్ యంగ్ మ్యాన్ మీరు కూడా స్టేషన్ కి రావాలి సాక్ష్యం చెప్పడం ఇప్పుడే రమ్మంటారా ఇప్పుడు కాదు రేపు రండి ఏ పోర్టెంట్ yes sir జీప్ రెడీ చేయ్ లోకల్ సొమ్ము మీలో మీరే వాటాలు పంచుకుంటున్నారు అయితే నీకు కూడా వాటా కావాలా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికీ వాటాల ప్రకారం వడ్డిస్తారు అక్కడ ఎందుకు వడ్డించడం మా వాళ్లే వడ్డిస్తారు గురువు గారికి వడ్డించండి సరే గురు నేను అసలైన ఇన్స్పెక్టర్ కాదని నువ్వు ఎలా కనిపెట్టావు అసలైన ఇన్స్పెక్టర్ అయితే సాక్షి సంతకం చేయడానికి వెంటనే పోలీస్ స్టేషన్ కి రమ్మనేవాడి రేపు రమ్మని ఎందుకంటావు ఓహో నేను ఆ రూట్ లో చేస్తే నువ్వు ఈ రూట్ లో వచ్చావా అక్కడ పట్టేశావు సరే గురు మన ఇద్దరం 50-50 ముసుకుని పోలీస్ స్టేషన్ బాగా పోలీస్ స్టేషన్ కి వస్తాననుకో జామీన్ నువ్వు ఇవ్వాలి చూద్దాంలే పద చూడ్డా ఉండం కాదు ఓకే అనాలి ఓకేను ఓకే పద ఓకే చూడరనా ఈ అమ్మాయిని వెనక నుంచి ముందు నుంచి పక్క నుంచి ఎన్ని యాంగిల్స్ లో లాగాను ఇది ఎలా ఉందో చెప్పు అన్నయ్య ఎలా ఉందో చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా చెప్పు మరి చెత్త చెత్త చెత్తేమిటి నీ మొహం అసలు ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ప్రైజులు ఇస్తారు తెలుసా ఇస్తానే మహా అయినా ప్రైజ్ ఫోటోలు తీయడానికి నీ కెమెరాలు ఎందుకురా డాడీ ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలియదో ఏ కెమెరాతో తీస్తే గోల్డ్ మెడల్ వస్తుందో ఎవరూ చెప్పలేరు అందుకే కొత్త మోడల్ కెమెరా వచ్చినప్పుడల్లా మనం ఒకటి కొనవలసిందే నీ గోల్డ్ మెడల్ మాట దేవుడు అది వచ్చే లోపల ఈ కొంపను గుల్ల చేసేటట్టున్నావు డాడీ యూఆర్ ఇన్సల్టింగ్ మీ ఏమిటి నాన్నగారు చలపతి అలా డిస్కరేజ్ చేస్తున్నారు ఫోటోగ్రఫీ చాలా ఉపయోగకరమైన విద్య బాగా చెప్పావు అన్నయ్య చెల్లెమ్మా నువ్వేదో డ్రెస్ కొనుక్కోవాలన్నావుగా ఇవ్వు 500 థ్యాంక్స్ అన్నయ్య చెల్లైకి 500 ఇచ్చావు మరి నాకో నీకెందురా డబ్బు ఫిల్మ్ కొనుక్కోవాలి సరే ఈ 200 ఉంచుకో థ్యాంక్స్ అన్నయ్య డబుల్ థ్యాంక్స్ ఎందుకు రావాడికి అంత డబ్బు వేస్ట్ అదే మాట నాన్నగారు ఒక్క గానొక్క కొడుకు కిషోర్ ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మాట అనొద్దని ఏ మాట ఒక్క గానొక్క కొడుకు అని బాబు నువ్వు మాత్రం నా కొడుకు కదా కాదని ఎలా అంటా జైల్లోంచి బయటపడి ఈ ప్రపంచానికి తూర్పేదో పడవలేదో తెలియక ఏం చేసి ఎక్కడ బ్రతకాలో ఏమీ తెలియక దిక్కు తోచుకుండా ఉన్న నన్ను చేరదీసి సొంత కొడుకు కంటి మిన్నగా పెంచారు ఇంత వాణ్ణి చేశారు మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడి ఉన్నాను బాబు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాతనే సిరి సంపదలు పెరిగినాయి అందుకు కారణం మీ మంచితనమే నాన్నగారు మీరు క్లబ్కు వెళ్ళండి నేను వెళ్ళి మోటార్ సైకిల్ బాగు చేయించుకొస్తాను చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళవాయి అప్పల సాంగ్ మీ పని అయ్యేంతవరకు మాకు ఆగి టైం లేదు అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి పని వాడేవడం ముందు పని మానేసి వెనక పని చేయడు మిస్టర్ మేము అర్జెంట్ గా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే పాపం ఎక్కడికో గేట్లోకి వస్తావా అక్కడికైతే రానులే సార్ ముందు పని కానివ్వాయి మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మొగాడుతూడా మొగాడేనా మేడం సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావు మ్యావు అని అడగాలి కానీ అల్సేషన్ కుక్కలాగా భౌ భౌ అని అరిస్తే ఎట్లా జ్యోతి నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు పాపం ఒకసారి అడగవే ఎలా మ్యావు మ్యావు అనా నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే ప్లీజ్ జ్యోతి ప్లీజ్ అడగవే మిస్టర్ ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా ఓకే అది పద్ధతి అలా అడగాలి అప్పుల సాయం అదే అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను ముద్దబంతి వంటి ముద్దు గుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ ఏం పాపం పద్యం పాడారు
అందంగా ఉన్న ఆడపిల్లను అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది కానీ నా అందానికి నీ సర్టిఫికెట్ అక్కర్ల. అమ్మా కార్ రెడీ. పదండి పోదాం. ఎక్కడికో ఈ పిక్నిక్ కి యాదగిరి గుట్ట. ఆహా ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు గాడిదలకు కాదు. ఆహా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us two rooms? Sorry madam, already booked. Kali ledan cheptela ee adavallo me akkarundam at least oka room kane try cheyandi untu meedan tadagara oka ganta kritham oka pedda manushu vachi kali ga unna naalugu room lu book chesukunadu ayina ekkada unnaru cheppandi me velli kanukuntam please sir raya sir indaka vachi naalugu room lu book chesunade ayina veellaku chupichu randi maren chupistanu randi arugona amma vare excuse me yes madam huh? what can i do for you ee guest house lo naalugu room lo meer okkade teeskunnara meete entha mandi unnaru nen okkane okkade naalugu room enduku okadi chadukovataniki rendu vandukovataniki moododi tinataniki naalugodi padukovataniki meer vandukunedi pandukunedi maaki cheyandi ante naaku annam nidra avasaram ledu nee uddesham bommaniki ise vallaku annam nidra avasaram ledu kada nonsense enduke anavasaram discussion oka room adagandi chaalu okkataina sare ఈ గాడిద కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తేనే గానివను. సరే నేను పట్టుకుంటాను. ఆ నువ్వు కాదు నీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పట్టుకుంటాను గానీ ఆ గాడిద కాళ్ళు మట్టుకు పట్టుకోను. ఏ వాసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు పట్టుకోవడానికి షట్ అప్. పదండి లాక్ చేసుకుని కార్లు పట్టుకుందాం. ఆ మేడం 5 రోజుల క్రితం 5 డేస్ బ్యాక్ మీలాగే నలుగురు ఆడపిల్లలు వచ్చి కార్లో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప పిల్లలు తలుపు తెరిచారట. అంటే పెద్ద పులి గాండ్రమని మీద పడింది. ఆ నలుగురు స్పాట్ డెత్. అయ్యో బాబాయ్ జ్యోతి పట్టుకోవాలి గాడిద కాళ్ళు ప్లీజ్ పట్టుకోవాలి ప్లీజ్. మిస్టర్ గాడిద సార్ ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకు ఇచ్చేయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి పిట్టలు. ఈ పువ్వులే నేను నిన్న చూశానని చెప్పాను. ఆ సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం ఏంటి. పదండి పదండి. ఆగండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్ అది ఓ కనిపిస్తుంది చూడు అది గుడి చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. రండి పోదా పదండి పదండి. అవునవును అసలు ఈ మార్నింగ్ వాక్ హెల్త్ కి ఎంత మంచిది తెలుసా? అది ఏంటో అది ఒక జంతువు కూడా కనబడలేదు ఇక్కడ. అదే అవును చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్ మిస్టర్. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏంటి నా సత్తా? కాదు మరి నా హెయిర్ స్టైలా? నీ నెత్తి కాదు బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోరు తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను.
అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ అవసరపడతారోనని నా మూడు రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది? అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటానో మీరు నా వెంట పడండి. అది కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసి పోదాం పదండి. నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే. ఎక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశంపజలకు ఆన్సరు నీవి. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవి. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిలుచుని పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు. అతను నెగటలు చేస్తా ఉంటే నీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? నలుగురు కలిసి నాలుగు ఒడ్డించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా, ఎవరైనా అన్నయ్య మీ చేయించుకుంటారా? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను సిస్టర్. మీ అనురాగానికి జ్యోతి కరిగిపోయింది, కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటీ బాయ్. జ్యోతి, ఎవరు కనొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగదు డబ్బు తీసి అక్కడ పెట్టండి. దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీకు దొక్క చీరేశావు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావురా? నీ అంతు తోలుస్తోను చూడు. నా అంత నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నాను. హాయ్ కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్, ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్స్. కళలో సౌఖ్యం, ఇళ్ళలో సరుకు. మా డబ్బులు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు. 10,000 ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా కాచుకో. ఎంతసేపు? దొంగ మిమ్మల్ని ఏం చేయాలంటే
రాత్రి కలంక కంటిన్యూ అవుతుందా? తమరు వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా? పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేకపోవటం ఏంటి? బోలడం తుంది. అయితే అది ఎక్కడుందనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు ఆ వంపులు ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా? మరి ఎక్కడైతేనేలే, మొత్తానికి నన్ను సూదన్ ట్రైలా లాగి పారేశావు. ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి, నీ మూతి విర్పులతో నాకు పిచ్చెక్కించేలా? అవును, వస్తే ఇస్తానవుగా. ఏమిటి? ఏమిటా? అదే. Listen, proceed for breakfast. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. Good morning. నేను ఆలస్యం వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వేరికి నీకు పెళ్లి ఇష్టమేనమ్మా? నీకు బాబు ఇష్టమే బాబు. పెళ్లి అంటే నూరేళ్ల పంట. రెండు మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నీ వస్తుంది. వాళ్ళ కాపురం కలకలలాడుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి అని చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువు వరుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా? మరి కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకుని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారం. అలాంటి వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి. రామలింగయ్య గారు, డాక్టర్ గారు వచ్చారా? అమ్మా ఎలా ఉంది డాక్టర్? అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఈ మందులు వాడండి. బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడు ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్, ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కలకల్లాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెళ్లి విరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో. బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను డాక్టర్. నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కార్ ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్ థింగ్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చునని నా ఉద్దేశం. ఫిక్స్ ఇట్ అప్ యాస్ క్విక్లీ యాస్ పాసిబుల్ ప్లీజ్. థాంక్యూ సార్. థాంక్యూ.
అమ్మా మంచి బెట్ట గుడ్డలు పెట్టే బెట్ట మసాలా బాగా దట్టి వండు ఏం పెట్టో ఏమో రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది నాన్న అయ్యో ఇవి తేవడానికి నాకు రిస్క్ కానీ తినడానికి విసుగు లేదమ్మా కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో ఒక కోడిది కొయ్యో అంటుంటాయి అమ్మా రోజు ఒక పెట్టం తినందే ఈ ఎచ్చేడు వరకు ఎలా ఉన్నావు సంగీతం పడరా ఎలా చెప్పను చెప్పు ఏం కోళ్ళు ఏం సంగీతం నానా నాకు చిన్న సందేహం ఏమిటమ్మా అది నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక అమ్మా చిట్టి ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయా మీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య మా తాత పేరు బడుకోడి భద్రయ్య మా ముత్తాత పేరు పందింకోడి పట్టయ్య మా ఇత్తాత పేరు కోడి శంకరయ్య అరే నీకెలా తెలుసమ్మా ఆ వరుస అంతేగా నాన్న రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు ఎవరండి ఇతను ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం ఈ పైల్వాన్ పాపన్ అంటే ఆరు జిల్లాలకి హడల్ ఎన్ని జిల్లాలకు రా ఆరు జిల్లాలకు గురు ఏంటే కంప్లైంట్ కంప్లైంట్ ఏంటి గురు పంచదార కాఫీ తాగి పది రోజులు అయింది వీళ్ళందరూ రెండు వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు పైగా స్టాక్ లేదంటున్నారు లేదంటారయ్యా ఎందుకు లేదండు పంచదార పప్పులు అన్ని ఓడోన్లో వేసి బ్లాక్ లో అమ్ముతాడు గురు బ్లాక్ లో అమ్ముతాడా వాడి లాకులు తీసేస్తాను వాడి ప్యాంట్లు ఓడబట్టేస్తాను స్టాక్ మొత్తం కట్టింగ్ చేస్తాను వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాన్ పాపన్నే కాదు కరెక్ట్ గురు ఓ పొట్టు పడేదో కాదు మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు రెండు రూపాయలప్పుడు చెల్లించుకోండి మీకు రేషన్ కావాలా మీకు కావాలా స్టాక్ లేదని బోర్డు పెట్టాం కనపడలా పప్పులు పందారా ఏమీ లేవు వెళ్ళండి వెళ్ళండి ఏం సౌకర్ మెడలో బంగారపు గొలుసు బ్లాక్ బాగా జరుగుతున్నట్టుంది బ్లాక్ అసలు స్టాకే లేదు ఈడెవడనుకున్నా ఫైల్మన్ పాపన్న ఆరు జిల్లాలకు హడల్ మర్యాదగా స్టాక్ ఉంటే చెప్పే లేకపోతే చీరేగలు వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను నిజం చెప్పు పప్పులు లేవా మా ఇంట్లో పప్పు చారు కాసి పది రోజులు అయింది పంచదార మైదాపిడి కూడా లేదు ఫైల్మన్ గారు నేను మీతో అబద్ధం చెప్తానా నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి ఏయ్ అలా చూస్తూ నిలబడ్డారు రా అయ్యగారిని లోనకు తీసుకెళ్ళి సరికంతా చూపించండి పూర్తిగా చూపించండి అండి పైల్మన్ గారు పైల్మన్ గారు లోపలికెళ్ళి బాగా చెక్ చెయ్యి ఎల్లుగురు ఎందురా తలుపులు వస్తున్నారు స్టాక్ అంతా తమరు చూపించాలిగా అవును చూడాలిగా రే ఏమిట్రా అదంతా కందిపప్పు శనగపప్పు రాయ్ ఏమిట్రా పంచదార రే అదేమిట్రా బియ్యం రాయ్ ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాక్ వేరే వాళ్ళ నుంచి ఎంతో స్టాక్ ఉంది ఇంకా ఉందా లేదని చెప్తాడా సావుకారు రాయ్ ఎవడరా వీడు పైల్వాన్ పైల్వాన్ కదరా పైల్వాన్ పాపన్న కొట్టు ఈ కొట్టుతో ఆరు జిల్లాలు కదా
పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశాను, పిప్పే మిగిలింది. అయ్యా, తమరంటే ఆరు జిల్లాలకి హడలా? కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆగరపేట కూడా కాదు. రే ఫైల్ మన గారు, నువ్వు నెట్టి నెట్టండ్రా. ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోళ, స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ, మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే ఈఐ గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి. రండి గారు. రెడీ అయ్యింది సార్, ఇక ప్రారంభిద్దామా? ఓహో, నాకేం అభ్యంతరం లేదే. షావుకారు గారు. ఏమండి రామలింగయ్య గారు, మన పైలట్ గారితో ఏం చెప్తున్నారు? ఈ ప్లాన్ లో ఉన్న ఏరియా అంతా పురుగుల మందు తలమని చెబుతున్నాను బాబు. సరే వస్తాను. పిల్ల, నీ పేరేంటి? ఏదో ఒకటి, నీకెందుకు? తలబిరుసుగా మాట్లాడుతున్నావు, నేనెవర్నో తెలుసా? మొహం మీద రాసే ఉంది, పని పాట లేని పోకిరి రకమని. సోను అయ్యా, ఎవరా చిలక దూర పలుకులు పలుకుతుంది? మన రాజన్న కూతురండి, పేరు లక్ష్మి. రాజన్న కూతురా? వాణి సాయంకాలం వచ్చి కలుసుకోమని చెప్పు. అలాగేనయ్యా. ఇవేంద్రా, 18 అండి. అవే 20 అండి. ఇరవై కదండ్రా. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? నేను పట్నం వెళ్తున్నా. పట్నం ఎందుకు? ఏదైనా బేరం తగిలిందా? బేరం సారం తప్పితే నీ బుర్రలోకి ఇంకేం రాదా? పట్నంలో మా అక్క కూతురు పెద్ద మనిషి అయింది, అక్కయ్య రమ్మని మన ఉత్తరం రాసింది, అందుకే వెళ్తున్నా. పెద్ద మనిషి అయిందా? వంచడానికి వెళ్తున్నావా? చెడప్పుడు ఆ చిన్నదాన్ని ఇలా తీసుకొస్తావా? సరిగా మా పాదా దాని పని సరే. పాడు బుద్ధి. సరే కాని నాకు సంగీతం ఎప్పుడు నేర్పుతా? నేర్పుతా, నువ్వు ఊరి నుంచి రాగానే నేర్పుతా. పాపా 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 గారు. రాజన్ రాలేదా? రాలేదు బాబు, అతని కూతురు పెళ్లి. పెళ్ళ? ఎక్కడ? రామ మందిరంలో.
నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా పెళ్ళి. ఏం రాజన్న గారు, ఎస్టేట్ లో నాకు తెలియకుండా ఎక్కడ పెళ్లి జరగని మీకు తెలుసు కదా, కనీసం ఖబరైనా పంపలేదే. ఏదో అనుకోకుండా హఠాత్తుగా చేసిన పెళ్లైనా ఏర్పాట్లవి గొప్పగానే ఉన్నాయి. పెళ్లి సంబంధం కూడా గొప్పదే అనుకుంటాను. గుడ్ గుడ్ గుడ్. వీళ్ళెవరు? వాళ్ళందరూ నా స్నేహితులు. నమస్కారం. 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 ఏంటి సంగతి? అదే ఏం లేదు, లక్ష్మి నువ్వు చదువుకునే అమ్మాయి, ఎందరూ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరు రాలేదా లేకపోతే నువ్వు పిలవలేదా? చూడు లక్ష్మి, పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి జరిగేది, దానికి బంధువులు మిత్రులు అందరూ వచ్చి ఆశీర్వదిస్తే శుభం కదా. ఓయ్, నువ్వు పెళ్లి చూడటానికి వచ్చావా లెక్కలు దంచడానికి వచ్చావా? గంగా, ఆయన ఎవరు అనుకున్నావు? మా ఎస్టేట్ యజమాని. రే బుర్రా, కావాలంటే నువ్వు పెట్టుకోరా దండాలు, వంగి వంగి నేనేం పెడతాను? గంగా, ఎస్ ఎస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గంగా, రాయ్ మరేదో మాట్లాడు. గంగన్న గారు, నీకు పెళ్లి ఇష్టమేనా? ఇష్టం ఉండబట్టే చేసుకుంటున్నాను పెళ్లి. లక్ష్మి, నీకు పెళ్లి ఇష్టమేనా? ధైర్యంగా చెప్పు, నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి ఇష్టమా లేదా? ఇష్టం లేదు. అంటే బలవంత పెళ్ళ? అవును, మా నాన్న ఈ గంగన్న దగ్గర అప్పు చేశాడు, అది తీర్చలేకపోతే తప్పుకు బదులు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. లక్ష్మి, లక్ష్మి లే పైకి. రాజన్న గారు, దీనికి ఎంత బాకీ ఉందో చెప్పండి, నేను ఇస్తాను. గంగన, నాతో రా. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? డబ్బు తీసుకోవడానికి. ఎవరికి కావాలరా నీ బోల్డ్ డబ్బు? గంగన్న గారు ఆవేశపడితే అన్యాయంగా చెడిపోతారు, మర్యాదగా నా వెంటండి. కమా, ఎవరికి కావాలరా నీ మర్యాద? ఏరా, నీకు మర్యాద కావాలా? పోతుంది. ధనలక్ష్మి కావాలా, గృహలక్ష్మి కావాలా? నాకు రెండు వద్దు. అమ్మా చెయ్యి. ఏంట్రా, లైన్ కనిపించండి. ఇంకోసారి ప్రాంతాలకు వచ్చారంటే డొక్క చీరేస్తాను. రజన గారు, మీరు ధైర్యంగా ఉండండి, ఇంకా ర్యాస్ కలిసి ఛాయలకు కూడా రాదు. అలాగే బాబు. ఆగండి, వచ్చిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నారు. వచ్చిన పని? జరగకూడని పెళ్లి ఆపు చేశారు, జరగవలసిన పెళ్లి జరిపిస్తేనే కదా మీరొచ్చినందుకు ప్రయోజనం. లక్ష్మి, నువ్వు చదువుకునే అమ్మాయి, తగిన వరుణ్ణి నువ్వే చూసుకో, నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఓకే,
పీట్ల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకు మళ్ళీ పెళ్ళవుతుందా? తగిన వరుడు కూడా దొరుకుతాడా? ఈ పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఎందుకు రారు? అంతము చదువు అన్ని ఉన్నదానివి. నువ్వు కోరితే ఏ బుద్ధిమంతుడైనా ఒప్పుకుంటాడు. అయితే ఆ బుద్ధిమంతులు మీరే. ఏనా? అవును, సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను ఆ రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించారు. ఏ వస్తువు మీదనైనా దాన్ని రక్షించిన వాళ్ళకే హక్కు ఉంటుంది కదా. అదీ కాక నాకు మీ రుణం తీర్చుకునే మార్గం ఇదొక్కటే. నేను మీ ఆస్తి కోసం అంతస్తు కోసం ఆశపడి ఈ కోరిక కొట్టడం లేదు. ఇంతటి కర్ణ నిండిన మనసు, మానవత్వం, మూర్తి భవించిన మనిషి నాకు తెలిసిన సమాజంలో ఎవరు లేరు. అధముడికి ఆడి కావటం కన్నా ఉత్తముడి ఇంటి దాసిగా ఉండటమే మేలు. మీ వంటి ఆదర్శమూర్తి పాదాల వద్ద జీవితం గడపాలనే ఆశయంతోనే ఆడపిల్లనే బిడియం కూడా వదిలిపెట్టి నా మనసు బయటపెట్టాను. నన్ను కాదనకండి, నన్ను కాదనకండి. లక్ష్మి, అమ్మ పరిస్థితి అర్థమైంది కదా? లక్ష్మి, డాక్టర్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళి స్పెషలిస్ట్ని తీసుకొస్తాను. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ సంగతి నాకు వేరే చెప్పాలా? అది నా బాధ్యత. అది సరే, కానీ మీరు వచ్చేటప్పుడు మీ చెల్లెని కూడా తీసుకురండి. ఓకే. సో దట్స్ ద థింగ్. అసలు రహస్యం అదనమాట. ఎస్ సార్. మరి సంగతి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే మిస్టర్ బాబు. మీకే కాదు సార్, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఆరాధించారు కనుక చెప్పాను. కొన్ని కొన్ని నిజాలు దాచిపెట్టినప్పుడు జరిగే మంచి బయటపెడితే జరగకపోతుంది. వెల్ సార్, మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఇవాళ బయలుదేరుతామా? ఓకే. నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. దొంగతనం నేను చేశాను. అయితే మేం చేసావా? దొంగతనం చేసి పైగా డబ్బాయింప పడవ పోలీస్ స్టేషన్కి. జెంటల్మెన్ లా ఉన్నాడు, చేసే పని చూస్తే దొంగతనం. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది సార్. పట్టపగలే దొంగతనాలు అయితే సిటీలో ఎలా సార్ బ్రతకడం? డాక్టర్, ఏ తప్పు చేసిన వాళ్ళనైనా క్షమిస్తాను, కానీ ఈ దొంగతనం చేసిన వాళ్ళని మాత్రం క్షమించను. పట్టపగలు 10 మంది చూస్తుండగా వీడిని నెక్లెస్ కొట్టేశాడు సార్. వీడిని బొక్కలో దసేయండి. హలో ఇన్స్పెక్టర్. హలో కిషోర్. ఏమిటిది? దొంగల్ని పట్టుకునే తెలివితేటలు మీకు పెరగటమే కాదు, తప్పించుకునే జిత్తులు దొంగలకే పెరిగిపోయింది. వీడు ఎవరితో నెక్లెస్ దొంగలించి పారిపోతుంటే నేను వెంబడించాను. నేనే దొంగలని వీళ్ళు 4 పట్టుకుని మీ కానిస్టేబుల్కి అప్పగించారు. ఏమిట్రా ఒళ్ళు ఎలా ఉంది? కిషోర్. జ్యోతి, నువ్వు ఇక్కడ కిందకి వచ్చా? నా నెక్లెస్ ఎవరో కొట్టేశారు, కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇదేనా మీ నెక్లెస్? అవును సార్, ఇదే నా నెక్లెస్. వీళ్ళు ఆ దొంగవారం గుర్తుపట్టగలరా? దట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ కిషోర్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కమాన్ జ్యోతి. జ్యోతి, జ్యోతి. ఉదయమే వచ్చానమ్మా. అమ్మను పరీక్షించడానికి స్పెషలిస్ట్ని తీసుకెళ్దామని వచ్చాను. అదిగాక నిన్ను చూడాలని మీ వదిన ఒకటే గొడవ చేస్తుంది.
అదంతా ఒక పెద్ద కథలే ఇంటికి వచ్చిన తర్వాత మీ వదిన చెప్తుంది కానీ నువ్వు త్వరగా రెడీ అవు బయలుదేరదాం నాకు నాకు సాయంత్రం వరకు టైం కావాలి ఎందుకు ఫ్రెండ్స్ తో చెప్పాలా కరెక్ట్ కరెక్ట్ అవునాను ఫ్రెండ్స్ తో చెప్పాలి ఓకే క్యారీ ఆన్ థాంక్యూ మజ్ను ఉన్నాడు అతని దగ్గరే ఉండిపోతానని మీ అన్నయ్యతో చెప్పి అలా ఎందుకు ఈ మజ్నువే నాతో వచ్చేచ్చుగా మా అన్నయ్యతో అసలు సంగతి చెప్పేస్తాను కరెక్టే గాని ఇప్పుడు అప్పుడే కాదు ఇంకా పెళ్లి వయసు రాలేదా అదే అదేం కాదు ముందు మా చెల్లెలు పెళ్లి ప్రయత్నాలు పూర్తి అవ్వాలి అయితే సరే మీ చెల్లెలికి అర్జెంటుగా భర్త దొరుకు కాక ఓహో మా చెల్లెలు పెళ్లితో పాటు నీకు అర్జెంటుగా మొగుడు దొరుకుతాడనే మొత్తానికి ఆత్రంగానే ఉన్నావు అదా కూడెక్కే రాజు మేడెక్కే కళ్ళు కైపెక్కే వళ్ళు వేడెక్కే తిరిగి వస్తే చిన్నదాన నీ సొగసంత దోచుకోనా దిగి వస్తే చిన్నదాన నీ సొగసంత దోచుకోనా పడుచు పరుపు నలగనన్నది నా పక్కన నువ్వు లేక మగసెగలే రగులుతున్నవి నీ ఆడగాలి నన్ను తాగా నీవు రక నిద్దుర రక నీవు రక నిద్దుర రక నీ సొగసంత దోచుకోనా రగిలింది కొంటె కోరిక గువ్వగూడెక్కే రాజు మేడెక్కే కళ్ళు కైపెక్కే వళ్ళు వేడెక్కే దిగి వస్తే చిన్నదాన నీ సొగసంత దోచుకున్నా నేనే జైలు నేను తప్పించుకొచ్చాను నీ అంతు చూస్తానని చెప్పాను కదా ఆ తాళం చెడలేవు నువ్వెంత బెదిరించినా తాళాలు మాత్రం చెప్పను
మా నాన్నని దదా ఇస్తావే ఉండు ఉండు నీ ఫోటో తీసి పోలీసులకు ఇస్తాం తవలేరా చెప్పను ఫోన్ చేస్తావా ఫోన్ చేతికి పద మనందరూ దృష్టవంతులం తమ్ముడు నాన్నని చెల్లెమ్మని ఇంత ఘోరంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే అన్నయ్య వాడెవడో నాన్నను దబాయించి మాట్లాడుతుండగా ఫోటో తీశాను ఇదిగో వాడేనేమో చూడు దీనిలో వాడి రూపురేఖలు సరిగ్గా తెలియటం లేదు తమ్ముడు నా కళ్ళలోకి చూడు ఎందుకు నా కళ్ళలో సూటిగా చూసి ఏం కనిపిస్తుందో చెప్పు నీ కళ్ళల్లో నా బొమ్మ కరెక్ట్ అలాగే నాన్న కళ్ళల్లో కూడా వీడు కనిపించి తీరాలి కళ్ళు క్లోజప్ లో ఎన్ఆర్ చేసి తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను చూస్తూ ఉండమ్మా ఆ గోడ వంక చూస్తూ ఉండు అలా అలా అలాగే చూస్తూ ఉండమ్మా ఆ గోడ మీద లైట్ వేస్తాను ఆ లైట్ వంక చూస్తూ ఉండు అలాగే 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 చూస్తూ ఉండమ్మా అలాగే రంగడు బ్రతికే ఉన్నాడు మీ రంగడు బ్రతికే ఉన్నాడు మీ రంగడు బ్రతికే ఉన్నాడు మీ రంగడు బ్రతికే ఉన్నాడు మీ రంగడు బ్రతికే ఉన్నాడు జ్యోతి లక్ష్మి మన జ్యోతమ్మా జ్యోతి ఎవరు బాబు నాకు తెలియకుండానే పెళ్లి చేస్తున్నారన్నమాట అప్పుడు జీవించలేకపోయాను ఇప్పుడు మన సార జీవిస్తున్నారు లేండి మిస్టర్ రంగబాబు ఎస్ సార్ ఒక మాట మిస్టర్ బాబు ఎస్ సార్ ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆమె కుమారుడు కాదన్న రహస్యం మీ అమ్మగారికి తెలియనివ్వకూడదు జాగ్రత్త ఓకే సార్ ఆమె కుమారుడు చనిపోయిన సంగతి ఆమెకు ఎప్పుడైనా హఠాత్తుగా తెలిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ తప్పకుండా ఈ రహస్యాన్ని నా ప్రాణంతో సమానంగా దాచుకుంటాను నా తల్లి మనశ్శాంతి కన్నా ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఏదీ లేదు వెరీ గుడ్ వస్తాను థ్యాంక్ యూ సార్ వీడు పెద్ద కేటనా కొడుకు ఒరాయ్ ఇన్నాళ్ళకు దొరికావరా నా చేతిలో నువ్వు నిన్నేం చేస్తానో చూడు నమ్ముని పారేస్తాను రా నిన్ను వీడిని తెలుసా వీడు తెలియపోడే అంటు గురు వీడిది మా ఊరే పదం ఎవరు పెడదాం
అలవాటు చిటే హాయ్ చిటే చిటే ఏడు బావా ఇన్నాడు ఎందుకు రాలేదు ఎందుక చిటి ఎంత పెద్దదాని అయిపోయాయి బావా ఎన్ని రోజులు చేశాను मरी बरी दिग्चार इन पुर मुझे चूसको एवटमा चिंला इकड़ा चपक पड़कोचा उद्योग ऊड़पा బే మనదేం మాట మాటకి ఊడు ఉద్యోగం కాదు మావయ్య కావాలంటే వేరే వాళ్ళ ఉద్యోగాలే మనం ఊడబడతాం అదేంటది దురద ఓహో అంత పవర్ఫుల్ ఉద్యోగం అన్నమాట హా వృద్ధుటే లేచి మనం బజార్లో కాలు పెట్టామనుకో డబ్బులు వర్షం ఒరే అంత రెడీ క్యాష్ ఉద్యోగం విడిచిపెట్టుకుని ఎందుకు రా వచ్చావు లగ్నం పెట్టి త్వరలో ఉత్తరం రాస్తానన్నాగా ఇంతలోనే ఎందుకు నీకు ఆత్రం ఆత్రం కాదు మావ నా స్నేహితుడు ఒకడు చాలా గొప్పవాళ్ళే అతనికి ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చాం అంటే అతని పని పూర్తయ్యేదాకా నీ ఆదాయం గల్లంతేనన్నమాట మన ఉద్యోగం అలాంటిది ఇలాంటిది కాదు మావా ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ సెటప్ చేయొచ్చు నువ్వు అలాగే చూస్తా ఉండు రేపు ఇదే ఊళ్ళో సెటప్ చేస్తా ఏదో త్వరగా చూడండి ఆయన ఆదాయం తగ్గిపోతుంది సరే ఇక్కడ ఎందుకు నా రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం పద అమ్మో నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపైంది ఇప్పటికే మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను నువ్వు కూడా తప్పకుండా రావాలి బై బై ఏయ్ మిస్టర్ ఎవరు నువ్వు నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకీ గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి నువ్వింతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను అయితే ఏమంటావ్ ఏమంటానా ఇంకొకసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావ్ చెడా నువ్వు ఈ భూమి మీద ఉండవు అది నీ చేత కాని పని Nonsense. It is sense if you have it. నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు మా ఇద్దరిది ఒకటే ప్రాణం కనుక నువ్వు నేను చేయలేవు నా శక్తిని పరీక్షిస్తున్నావా చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతి తెలియదు
మన ఇద్దర్లో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది గనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తావంటే జాగ్రత్త సరే వాట్ నెక్స్ట్ నిన్నిక్కడ ఎక్కడైనా చూశానంటే నేను మాట్లాడు తుపాకి మాట్లాడుతుందంటావు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మిస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు భయపడు నీ ఎస్టేట్ లో వాటా అడగడానికి మాత్రం కాదు కోరిన అది నీకు దక్కేది కాదు అందని దానికోసం అరువులు చాచడం అందిన దాన్ని జారవిడ్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్ నీ ఇంట్లో నీమే చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఇదెవరిది ఇది ఎప్పుడు కొట్టేశావు అవసరమైతే ఈ చేతులు మనుషుల బొంకెలు విరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్ తామరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు ఇది నేను నమ్మాలి నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం నాకు కావాల్సింది ఒక్కటే ఏమిటది ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం చెట్టుకి కాయకి ఉన్న సంబంధం ఆమె నా తల్లి అమ్మా అమ్మా వీడు వీడు ఎవరో తెలుసమ్మా వీడు ఎవరు లక్ష్మి లక్ష్మి వీడు ఎవరో తెలుసు లక్ష్మి ఎవరండి నేను మీ అన్నయ్య స్నేహితుడిని నేను మా అన్నయ్య స్నేహితుల ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చచ్చాడు వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు అమ్మా అన్నయ్య ఇద్దరు చనిపోయారా ఆ అన్నయ్య కూడా నాకు లేడా ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు ఇన్నాళ్ళు ఏం చేశానో ఎలా బ్రతికాను ఆ కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను నేను దురదృష్టవంతుని సార్ చాలా దురదృష్టవంతుని నువ్వు వేడిస్తే ఓదార్చే అవసరం ఇక్కడెవరికీ లేదు అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది ఏమిటది మా అమ్మ ఫోటో ఇక నాకేం మిగిలింది ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను ఆ ఫోటో నాకివ్వండి నో నేను ఇవ్వను ఈ ఫోటో నాతో ఉండాల్సింది ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్ నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది ఈ ఫోటో ఇవ్వను వెళ్ళిపో థ్యాంక్ యూ సార్ పరసు పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు వాడు నా స్నేహితుడి తమ్ముడమ్మా వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు అమ్మా
చూసావా నీ అమ్మ మీద నీకు ఎంత అభిమానం ఉందో అతనికి వాళ్ళ అమ్మ మీద అంత అభిమానం ఉంటుంది ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది వాడే కొడుకు నేను నేను వాళ్ళన్న స్నేహితుడిని ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే ఇచ్చేస్తానమ్మా ఈ ఫోటో వాడికి ఇచ్చేస్తానమ్మా ఇదిగో మీ అమ్మ ఫోటో అయితే ఒక కండిషన్ ఒకటే ఉంది సార్ 100 కండిషన్లు చెప్పండి వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు అలాగే సార్ చూడనవ్వకూడదు అలాగే మాట ఆ పెద్ద మనిషి ఏం చేశాడు నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు పర్వాలేదమ్మా నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది అంతే చాలు ఏం బావో జంట పళ్ళు కొట్టుకొచ్చావు పొట్టుకు రావడమేటో ఒక్కోదానికి 15 రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చమంటలు పట్టినాయి ఏంటి నువ్వు నేనే 10 పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చా ఎవడో నమ్ముతాడా ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు అరే 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 ఇదో మర్యాదగా మాట్లాడు దొంగతనం అనేది మా ఇంట వంట లేదు 7 తరాల నుంచి మానేశాం ఎప్పటి నుంచి 7 తరాలు ఎవరండి లోపల చితి ఎవరో చూడు కోడి మావా ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో ఇక్కడ రండి అక్కడ రండి ఇక్కడ కట్ చేయండి అక్కడ కట్ చేయండి కటింగ్ లేదంటారా రిబ్బన్ కటింగ్ ఓహో అబ్బా రమ్మని చెప్పాక ఇక్కడ పోలీసులు కూడా మన ఎవరం తెలిసిపోయిందో ఏమో మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్ కి వచ్చి సంతకం చేయలేదే సంతకమాలేదు మామా డిఎస్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్ నేను వెళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ కాదు వెళ్ళే పాపం అంతా బోటకం జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు ఆశ చేసి వీణే ఊరుకో ఊరుకో వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాషన్ చెప్తున్నాడు పోలీసులు ఏమో పెద్ద దొంగ అని చెప్తున్నారు ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు నన్నే దొంగ అని చెప్తున్నాయి నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది మనసు ఉంటే మార్గమే లేదా మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేనల్లుడు తెలుసా సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు నిన్ను కలుసుకోవటం కంటే అవసరమైన పని ఉంది కనుక
అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా? అన్నే అనలేదు. మరి ఇంకెవరు అన్నారంట? ఎవరు అనలేదు. నా మనసుకే అనిపించింది. నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్లు చెబుతూ కూర్చోడానికి కాదు, పగ సాధించడానికి. ఎవరో హంతకుని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా? పోలీసు లేరా? ఆ హంతకుడు ఎవరో కాదు, నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. వాణ్ణి నేనే పట్టుకోవాలి, ముక్కల ముక్కల కింద రాకి చిత్రం వచ్చేయాలి. అప్పుడు దాన్ని నాకు నిద్ర పట్టదు. ప్రేమ పెళ్లి అనే మాటే అంతవరకు ఎత్తదు. నీకు ఓర్పుంటే ఓపిక పట్టు. జ్యోతి, ఎక్కడికెళ్ళా? నీకోసం నేను ఫోన్ చేయకుండా కూర్చున్నాను. నాకు ఆకలి లేదు, నువ్వు ఫోన్ చేయి. నీకెందుకు ఆకలి కావటం లేదో నాకు తెలుసు, కానీ రామా వద్దు తిన్నా. చూడు, తోడు కోసం మనసుపడే వయసులో జోడు దొరకకపోయినా, దొరికిన జోడు దూరమైనా అలాగే ఉంటుందిలే. మరి దూరమేం కాలేదు, మనిషి దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఓహో, జోడు కుదిరిందనమాట. చెప్పవే మరి, ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం. ఆహాహా, ఆయనకేదో ఘనకార్యం ఉందట, అది సాధించేదాకా పెళ్లి సంగతి ఎత్తకూడదట. అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా? జ్యోతి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోతే నేను ఇంటి కోడల్నే కాగలిగేదాన్ని కాదు, తెలుసా? దారా, ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు పదా. ఏమండి ఏమండి ఏమిటండి, ఎందుకలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు పడుకో. చూడండి, మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మీ బాధ ఏమిటో చెప్పండి. ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి, మీరు నాకు చెప్పాల్సిందే. నేను మీ భార్యనండి, మీలో సహభాగాన్ని, మీ మనసులో మనసుగా, హృదయంలో హృదయంగా మీ కష్ట సుఖాలు నాతో పంచుకోవాలి. ఏం పంచుకుంటావు? చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి, చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ, యావేదన నువ్వేం పంచుకోగలవు? యజ్ఞ పర్వతాన్ని ఎలా భరించగలవు? మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. తమ్ముడేమిటి, జ్యోతి ప్రేమించింది ఎవరిని? జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి, స్వయా నా తమ్ముడిని. అవును, ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడని చెప్పానే, వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు, నా సొంత తమ్ముడు. లక్ష్మి, కిషోర్ నా తోడు పుట్టినవాడు. అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట? కాదు, చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఊరిపోసుకుని చచ్చిపోయాడు. మీ తమ్ముడు దొంగ? ఎస్, అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను. లక్ష్మి నువ్వు చెప్పు లక్ష్మి, ఎవడి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు? ఎవడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాను, ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా? తమ్ముడు దొరికాడిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా? మళ్ళీ ఆమె బ్రతుకుని శూన్యం చేయనా? వద్దు లక్ష్మి, వద్దు. లక్ష్మి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటి చెప్పండి. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికి రహస్యం చెప్పకూడదు. నేను మీ భార్యనండి. మిస్టర్, నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకెవరిచ్చారు? వాడు నీ మనిషి. అఫ్కోర్స్, ఈ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నా మనుషులే.
వాడు మీ మనిషి అయితే వాడు ఉండడు నువ్వు ఉండవు వాట్ యా వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు చేతికి చిక్కిన వాడిని తప్పించావు మళ్ళీ వాడు నాకు దొరికాడా సరే సరే లేకపోతే నీ అంత చూస్తాను చావు తప్పించిన బయటపడ్డాను కంగనా నీ చావు సంగతి ఏంటో గాని నాకు మాత్రం బెంగగా ఉంది ఉన్నారు వేసవులు గుండ్లు కొట్టుకోండి బాగా తింటారు ఫారెన్ విస్కీ కావాలంట ఒక్కడు కూడా లక్ష్యం తీసుకురారు ఎలా తీసుకొచ్చది ఆ అమ్మ ఏమో బయటికి రాదు నేను అక్కడికి వెళ్తానమ్మో తల్లి పంపిస్తాను అందరి కష్టాలు తీస్తానకు ఒక అతను వచ్చాడు ఎవరతను భయపడకు అతను ఎక్కడెక్కడో ఉన్నాడని విన్నాను నా తర్వాత చూపిస్తా గుడారంలో ఉండే చూసావా అబ్బా అబ్బా ఏమి జనం ఇదే భయంకరం ఉండే మకం చూడు ఎంతమంది బలగమో అయితే లక్ష్మి నాకు తగ్గుతుందంటావా ఇంకా అనుమానం ఎంత గురు ఆ భయంకర పేరు చెప్తే ఇక్కడ ఉన్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవలసిందే నాతో వచ్చిన ముగ్గురిని పోలీసులు చంపేశారు బాస్ మరి నువ్వేం చేశావు సారిగా వచ్చేశారు బాస్ గుడ్ వెరీ గుడ్ బెస్ట్ వెంకర్ జీ అరే కోన్ రే నేను బాస్ యూ బెస్ట్ హెడ్ దాకా ఎన్ని రోజులు ఎక్కడికి పోయావు ఎక్కడ తిరిగినా నీ దగ్గరికి రావాల్సిందే కదా బాస్ హూ ఇస్ దిస్ ఏమంటున్నారు ఎవరని అడుగుతున్నాడు మా స్నేహితుడు గంగన్న నమస్కారం సార్ ఎందుకు వచ్చారు మా స్నేహితుడికి ఒక అవమానం జరిగింది అది చెప్పుకోవడానికి వచ్చాడు ఏమిటి అవమానం జ్యోతి ఎస్టేట్ ప్రొప్రైటర్ రంగబాబు నేను చేసుకోబోయే అమ్మాయిని వాడు చేసుకున్నాడు అయితే నువ్వేం చేసి తన్నులు తిన్నాడు నేను ఒక్కనేనా మా వాళ్ళంతా బాగా తిన్నారు తన్నులు అంత పెద్ద మీసం పెంచి మీసం ఉంది రోషం ఉంది కానీ వాడి ముందు మన వేషాలు ఏమాత్రం సాగవు ఎందుకంటే వాడు తంతాడు వాడేం పెద్ద పులి నాది దెబ్బ వాడు పులైతే మీరు సింహం అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్ళు మీ ముందు పిల్లలైపోవాల్సిందే బాష్ బేట అరే సోము సోము జ్యోతి ఎస్టేట్ మాలు తెలుసు దాని యజమాని తెలుసు వాడు ఇక్కడ ఉండవాలి ఓకే బా రంగబాబు ఎక్కడ ఎందుకు నీకు అది అనవసరం రంగబాబు ఎక్కడ నాకు తెలీదు రేయ్ తెలీదు వీడిని కట్టిపారేయండి రేయ్ మీరు వెళ్ళి కిరసన డబ్బాలు తీసండి ఈ ఎస్టేట్ మొత్తం తగల పెట్టేద్దాం Thank you.
థాంక్యూ జెంటిల్మెన్. థాంక్స్ అనవసరం. కష్టంగా ఉన్న వాళ్ళని ఆదుకోవటం నాకు అలవాటు. ఏమైనా నన్ను కాపాడావు. నీ మేలు నా జన్మలో మర్చిపోతుంది. ఆ మాట ఎవరైనా విశ్వాసం ఉన్న వాళ్ళంటే చాలా అందంగా ఉంటుంది. అంటే నేను విశ్వాసం లేనివాడినా? ఒక చేత్తో తల్లి పుట్టు ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో ప్రేమించే హక్కును లాక్కున్నాం. అనురాగాలకు అనుబంధాలకు వ్యాపారపు అగ్రిమెంట్ చేశాం. విశ్వాసం ఉందో లేదో నేను చెప్పడం ఎందుకు? రెండు కొడుకులు. మరి మీరు? నేను అప్పుడే చెప్పానుగా వాడు తంతాడని. అరే బేట, ఈ భయంకరికి భయం చెప్తావు? మళ్ళీ ఇదే మాట చెప్తే సఫా. బాస్, వాళ్ళ రెండు ఒక్కడికి ఎక్కడుండేది తెలుసా? తెలుసు. అయితే ఎక్కడుండాలి? ఏం వెళ్ళా? ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? నిన్నే వచ్చాను. ఎలా ఉంది నీ సంగీతం? బ్రహ్మాండంగా పలుకుతుంది. నేర్చుకుంటా? ఏ నేర్పే, ఎంత ఓపిక ఉందా? నువ్వు అంటే ఓపిక ఉంది, తీరిక ఉంది. అయితే సరే, రాత్రికి వస్తాను, బాగా నేర్పుతాను. ఏయ్ 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 ఏయ్, ఇలా రా. ఏంటంటున్నారా ముసలక్క? రాత్రికి వస్తాడట, ఏదో నేర్పుతారట. అంతవరకు వచ్చినాను వాడ కదా, ఆడికి నేను నేర్పుతాను, నువ్వు వెళ్ళరా. నేర్పమంటావా నువ్వు? నేర్చుకుంటావా? నేర్పమంటావా సరిగా నేర్చుకుంటావా? నేర్చుకుంటే సరే సరే, లేకపోతే రమహరి సా రే గా మా సరిగా సరిగా పద నీ పని సరి. నేర్పమంటావా సరిగా నేర్చుకుంటావా? ఇప్పుడే ముహూర్తం నా పస ఏదో చూపిస్తా బంగారం. పెట్టిస్తా ఇప్పుడే ముహూర్తం నా పస ఏదో చూపిస్తా బంగారం. అల్లాడప్ప వాణ్ణి గాను అనుకుంటే ఆగను, అల్లాడప్ప వాణ్ణి గాను అనుకుంటే ఆగను. నా పేరే అసలు రామలింగడు, దేవుడికైనా వీడు లొంగడు 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 సా. దాని పని సరే. నేర్పమంటావా సరిగా నేర్చుకుంటావా? నేర్పమంటావా సరిగా నేర్చుకుంటావా? నరిసిన వాళ్ళకే నవయ్యారాలు, గుర్రాళ్ళకు కావాలి సరదాలు. తల నరిసిన వాళ్ళకే నవయ్యారాలు, గుర్రాళ్ళకు కావాలి సరదాలు. షోకు లేని వాడికి చతికిల పడ్డాడికి, షోకు లేని వాడికి చతికిల పడ్డాడికి ఆట పాటలెందుకో ఇవ్వమ్మ. అవునో కాదో చెప్పు ఓ బామ్మ. మామ్మ పని సరే, దాని పని సరే. నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా? నేర్చుకుంటే సరే సరే, లేకపోతే రామహరి. నేర్పమంటావా సరిగమ నేర్చుకుంటావా? కుంటావా పూట
పొన్నినే ఉంచేస్తాను అప్పో కావు బట్టి పలహారం దంచేస్తాను పట్టుబడితే వదలను మాటలతో కదలను దొంగ కోళ్ళు తినే ఈ పుష్కుడు అబ్బో మహా చెప్పొచ్చాడు నస్కుడు నస్కుడు గురు 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 దుర్గడు గురు ఎవరు రాఘగడు ఎక్కడ గంగ నుంచి దగ్గర ఒరే గంగన రారా బయటికి ఏయ్ ఏం కావాలి ఏం కావాలా రాఘగడు కావాలి వాడు ఇక్కడ లేడు రోహిత్ అబద్ధం చెప్పామంటే నీ డొక్క తీసి డోలు కట్టి డమడమలాడి చేస్తానే అనుకున్నావేటో మొగవాడైతే పైకి చూసుకో వెళ్ళి చూడు నీకోసం ఎవరు వచ్చారు నువ్వు నువ్వు దాక్కోవాలి లైన్ పెట్టారు లైన్ లైన్ రాయ్ మీరన్నా చెప్పండి రా లేకపోతే అనవసరంగా చెడిపోయి కష్టాల్లో పడిపోతారు తెలీదు తెలీదా సరే చూద్దాం ఎక్కడ పోతాడో చూద్దాం గాని ఫాలో చేసింది నీవేనా అవును నేనే వాడు ఎక్కడ ఏయ్ రాకా వీని కత్తికో కన్న కన్న చీల్చి పారేయాలి వాణ్ణి ఎందుకు చంపుతావు
వీడు నా తండ్రిని చెల్లెల్ని హత్య చేసి ఇక్కడికి పారిపోయొచ్చాడు. యు మీన్ మర్డర్? ఇట్ ఈస్ ఎ గేమ్ ఫర్ అస్. గేమ్? ఈ రోజుతో మీ ఆట కట్టిస్తాను. శభాష్, సింహ పిల్లని చెప్పినారు నీకు, అయితే ఈ రోజు నీవు మా చేతుల్లో సఫా. మీరు ఆ గుర్రాల మీద వెళ్ళండి, ఎప్పుడు వస్తాను. ఆ రోజు నేను నిన్ను కాపాడాను, ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు. వంతుకు వంతు తీరిపోయింది, కానీ ఒకటి గుర్తుంచుకో, నా చేతికి చిక్కిన పగవాణ్ణి తప్పించావు. మళ్ళీ వాడు నా చేతికి దొరికేంత వరకు వాడితో పాటు నువ్వు నా శత్రువే. నేను రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? నువ్వు రాక నేను రాకపోతే ఎలా? నేను చూడకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. సరే, వచ్చావు చూసావు, ఇక వెళ్ళి నిద్ర. నేను ఒక్కదాన్ని వెళ్ళను, నిన్ను కూడా తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేస్తే ఏం లాభం? ఈ లైలా మజనులు సీతారాముల్లాగా పెళ్లి పెట్ల మీద కూర్చుంటారు అని నీ నమ్మకం? నా నమ్మకమే కాదు, అందరి నమ్మకం అంతే. ఇప్పుడు మా అమ్మ కూడా నయమైపోయింది, మన పెళ్లికి ఏ అభ్యంతరం లేదు. ఒక్కని పగ సాధింపు తప్ప. అది అలా ఉంచు. అసలు ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోడు? నా ఇష్టాన్ని మా అన్నయ్య ఎప్పుడు కాదండు. నీ ఇష్టాన్ని కాదనకపోవచ్చు, నా మీద ఇష్టంతో వ్యతిరేకించవచ్చుగా. నీ మీద? మా అన్నయ్యకి ఇష్టమా? ఎందుకుంటుంది? నువ్వెవరవో, నీ సంగతి ఏమిటో ఆయనకేం తెలుసు? అసలు ఆయనకి నీ మీద ఇష్టం లేకపోవడం కాదు, నీకే నా మీద ఇష్టం తప్పింది. అందుకే ఇన్ని వంకలు చెప్తున్నావు. సరే, నీ ఇష్టం, అలాగే అనుకో, ఇక వెళ్ళు. నా బ్రతుకేమైపోతుందో తెలిసే నన్ను వెళ్ళమంటున్నావా? మనసారా ప్రేమించిన కన్నె పిల్ల కన్నీరు తుడిచే పద్ధతి ఇదేనా? మనసారా ప్రేమిస్తుంది నువ్వే కాదు, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మరెందుకు ఇలా ప్రేమ ద్రోహం చేస్తున్నావు? ప్రేమకు ద్రోహం చేస్తున్నది నేను కాదు, మీ అన్నయ్య. మా అన్నయ్య? అవును, మీ అన్నయ్య. అతను నేను ఆ రోజే కలుసుకున్నాం, మన పెళ్లి జరగటం అసంభవం, ఏ పరిస్థితుల్లోనూ నిన్ను కలుసుకోవటానికి వీల్లేదని శాసించాడు. సరే, నేను మాటిచ్చాను. మాటిచ్చావా కదా? వెరీ గుడ్. ఎవరిని అడిగి మాటిచ్చావు? నన్ను ప్రేమించినప్పుడు ఎవరిని అడిగి ప్రేమించావు? నీకోసమే నేను పుట్టాను, నా కోసమే నువ్వు పుట్టావని కథలు చెప్పినప్పుడల్లా మా అన్నయ్య పర్మిషన్ అడిగి చెప్పావా? అవును, నువ్వు మగాడివి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చెల్లుతుందనేగా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది నేను కాదు, మీ అన్నయ్య. ఏమైనా నేను ఇచ్చిన మాట తప్పలేను, ఈ పరిస్థితిని మార్చగల శక్తి ఒక్క మీ అన్నయ్యకే ఉంది. అన్నయ్య. ఏమిటమ్మా? కిషోర్ నన్ను కలవకూడదని అసలు ఎందుకు శాసించావు? నువ్వు ఒక ఎస్టేట్ యజమానికి చెల్లెలివి, అలాంటి అనామకుడితో కలిసి తిరగకూడదని. ప్రేమకు అంతస్తులు లేవన్నయ్య. అంతస్తు లేకపోయినా అర్హతలుంటాయమ్మా, పవిత్రమైన గంగాజలంతో విషం కలవదు. అంటే కిషోర్ దుర్మార్గుడా? కాకపోవచ్చు. అతని ప్రేమలో ఏదైనా మోసం ఉందా? లేకపోవచ్చు. నీ ఆస్తి ఏమైనా అపహరించాడా? ఇంతవరకు లేదు. ఏమిటి మరి, దొంగ హంతకుడా? ఏదైనా కావచ్చు, పెద్దవాళ్ళ అదుపాగ్యం లేకుండా గాలికి పెరిగి ధూళిలో తిరిగే బజారు మనుషులు ఏమైనా కాగలరు.
ఎవరి ఆస్తులైన అపహరించగలరు అవసరమైతే ప్రాణాలైనా తీయగలరు కిషోర్ బజార్ మనిషి అతని గురించి నువ్వేం అడుగుతావు అతని చదువు సంస్కారం గురించి నీకేం తెలుసు ఎంత మంచి తరం మారవుతూ ఉందో నువ్వేం అడుగుతావు నన్ను ఎంత ప్రాణన్న ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నీకెలా అర్థం అవుతుంది అన్నయ్య నీకెలా అర్థం అవుతుంది నాకు అర్థమయ్యేదల్లా ఒకటేనమ్మా నా చెల్లెలి బ్రతుకు బంగారు బాటగా సాగదు బంగారు బాట కాదు కన్నీటి బాట అవుతుంది ఎవరో ముక్కు ముఖం తెలియని వాడు పెళ్లి చేసుకుంటుంటే నీకిష్టమా నీకిష్టమా అని మరీ అడిగి పెళ్లి చేస్తారే కట్నాలు కారకులు ఇచ్చి సత్కరిస్తారే కానీ నీ చెల్లెలు నీ చెల్లెలు ఎవరినో మనసారా ప్రేమిస్తుంటే ఆ ప్రేమను భగ్నం చేయడం ఎలా నువ్వు ఆ చెల్లెలకి చెక్కట్టు కోయిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అదృష్టానికి నన్ను దూరం చేయడమేనా చెప్పాను చెప్పన్నయ్యా చెప్పు అసలు నా అన్నయ్యవు కాదు నువ్వు నా అన్నయ్యవు కాదు నువ్వు నా కన్న తల్లి కడుపున పుట్టినవాడు కాదు నీకు నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు అందుకే ఎలా రాష్ట్రం ఈ పుణ్యాత్ముడు రాక్షసుడు తాను తిన్నా తినకపోయినా నీకు గోలముద్ర తినిపించాడు తాను చదివినా చదవకపోయినా నిన్ను పెద్ద చదువులు చదివించాడు ఈ ఆస్తి ఈ ఎస్టేట్ ఈ నౌకర్లు చాకర్లు ఐశ్వర్యం అంతా వాడు సంపాదించింది నీ కోసమే నీ భవిష్యత్తు కోసం నీ సౌఖ్యం కోసం నీ తల్లి సంతోషం కోసం వాడు బ్రతుకు బలి చేసుకున్నాడు ఆస్తి కర్పూరంలాగా ఫలించకపోయాడు చివరికి తన సొంత తమ్ముడిని కూడా తమ్ముడు కాదని తరిమి వేశాడు అమ్మా నాకు తెలుసు బాబు ఆ రోజు నీ తమ్ముడు వచ్చినప్పుడు వాడు నీ తమ్ముడని ఎందుకు చెప్పలేకపోయావు నాకు తెలుసు బాబు నువ్వు నా కన్న కొడుకు కాదన్న రహస్యం బయటపడితే నేనేమైపోతాను మళ్ళీ నా బ్రతుకు ఎక్కడ శూన్యమైపోతుందోనని ఇటు నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక నువ్వెంత తప్పించిపోయావు నాకు అర్థమైంది బాబు ఆ రోజు నుంచి నువ్వెంత కుమిలిపోతున్నావు ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నాను బాబు నువ్వు మనిషివి కాదురా దేవుడివి మా పాడిత దేవుడివి బాబు వీడు నీకు అన్నయ్య కాకపోతే నేను నీకు అమ్మను కాదు అమ్మా వెళ్ళు వెళ్ళు క్షమాపణ కోరుకో వెళ్ళు నన్ను క్షమించు అన్నయ్య నన్ను క్షమించు ఏదో ఆవిధంలో అలా మాట్లాడాను నా మీద కోపం లేదుగా నన్ను క్షమిస్తావు కదా ఈ అనుబంధాన్ని నేను ఊపిరి పోసి పెంచుకున్నాను చూంచనమ్మా భయంకర్ గారు భయంకర్ గారు భయంకర్ గారు భయంకర్ గారు భయంకర్ గారు ఇది కండలా లేక రాతి పండల మర్చిపోయారు భయంకర్ గారు లక్ష్మి ఇప్పుడే గుడికి వెళ్ళింది ఇదే మంచి సమయం అంతేగా రాము సున్నితంగా తీసుకురా Thank you.
లక్ష్మి 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 ఏదమ్మా లక్ష్మి గుడికి వెళ్ళింది అరే కొడక గంగన్న నీది మంచి టేస్ట్ గుడ్ అంతా మీ దయ దీనికోసం ఎప్పటి నుంచో కాచు కూర్చున్నాను ఆ రోజు నన్ను కాదన్నావు ఇప్పుడు విడిచి పెడతాను అనుకున్నావా నేను పెళ్ళైన దాన్ని నన్ను ఇలా అవమానించడం నీకు న్యాయం కాదు ఆ రోజు పెళ్లి పీటల మీద నన్ను అవమానించడం నీకు న్యాయమా అడుగు ముందు పెట్టావు నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను ప్రతి ఆడది ఇలాగే అంటది ఏం సుధా మా గంగయ్యారు చచ్చిపోయారండి బాబా నీ రూపమే
చూచి మురిశాను నన్ను నేను మరిచాను నీ పొదుయంతో అవుదము మనానుబంధమెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే నీ రూపమే అసలేమేమి బాబు ఏం జరిగింది వండ మేంచి దూకితే కిషోర్ కాపాడి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు తీసుకొచ్చాడు ఏ మిస్టర్ నీకోసం వెతుక్కుంటూ వచ్చాను నా కోసమా ఎందుకు ఏం లేదు నీతో చిన్న వ్యాపారం చేద్దామని పరిహాసం పడుతున్నావా బాధల్లో ఉన్న వాళ్ళని పరిహాసం చేసే అలవాటు నాకు ఎప్పుడూ లేదు నువ్వే దారి చూపించావు మరి ఏమిటి నువ్వు మాట్లాడేది అర్థం కావట్లేదా అచ్చమైన తెలుగు ఆ రోజు నా కంటి వెలుగు నీ చేతుల్లో ఉంది ఈ రోజు నీ ఇంటి దీపం నా చేతుల్లో ఉంది నీ భార్య బ్రతికే ఉంది నా లక్ష్యం బ్రతికే ఉందా ఎక్కడ ఎక్కడుంది చెబుతాను కానీ ఒక కండిషన్ ఏమిటది సింపుల్ కండిషన్ నాకు జ్యోతికి పెళ్లి చేయాలి నా లక్ష్యం ఎక్కడుందో చెప్పు నా జ్యోతికి దూరమై నేను ఎలా కూలిపోతున్నాను నీ లక్ష్మికి దూరమై నువ్వు కూడా అలాగే కూలిపోవాలి ఏం బెదిరిస్తున్నావా నువ్వెంత పంతం పట్టినా సరే నేను బ్రతికుండగా నీకు నా చెల్లెలికి పెళ్లి చేయను చెప్పు నా లక్ష్యం ఎక్కడ చెప్పను బాబు తమ్ముడు చాలా దొడుకు తల్లైనా తండ్రి అయినా నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మాటే బాబు అలాగేనమ్మా ఎక్కడ నా లక్ష్మి చెప్పను చెప్పవు ఒక్కటం నీకే కాకుండా Thank you.
అదృష్టవంతుడు. నీకు ఇంకా ఈ భూమి మీద నౌకలు ఉన్నాయి. మా అమ్మ పుట్ట నీ ప్రాణాలు దక్కించింది. ఆగు. ఇన్నాళ్ళు నీ ప్రాణం దక్కించింది కూడా ఆ తల్లి ఫోటోయే. ఆ ఫోటోకి నీకు ఏమిటి సంబంధం? నీకున్న సంబంధమే. నేను నీ అన్న అశోక్ని. అబద్ధం. ఇన్నాళ్ళు నా అన్నయ్య స్నేహితుడిని చెప్పావు. నువ్వు నా అన్నయ్యవైతే జ్యోతిగల అన్నయ్యవయ్యావు. నేను కాలి, నువ్వు చేశావు. నీ వల్ల నాశనమైన కుటుంబాన్ని నేను ఆదుకోవలసి రావడంతో జ్యోతిని చెల్లెలుగా సాకాను. ఏదో కట్టుకథలే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? కట్టుకథ కాదు, ఆ కుటుంబ కన్నీటి కథ. చిన్నప్పుడు మన అమ్మ మందుల కోసం నువ్వు ఎవరి పరిచి కొట్టేశావో గుర్తుందా? దొంగతనం చేశావు కదూ. ఊరికెచ్చేశానా? అమ్మ మందుల కోసం చేశాను. ఏం కూచావు? దొంగతనం చేస్తావా? నీ దొంగతనం ఫలితం నీకేం తెలుసు? పరుసు పోగొట్టుకున్న రంగారావు ఉరిపోసుకుని చనిపోయాడు. అతని తల్లికి మతి చెడిపోయింది. ఇక చిన్నపిల్ల జ్యోతి అనాథబాలైంది. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే రంగారావుగా మారి ఆ కుటుంబ భారాన్ని నెత్తి మీద వేసుకుని భరిస్తున్నాను. ఇతరుల జీవితాల్లో ఇంత వెలుగు నింపిన వాడివి, నా జీవితాన్ని ఎందుకు చీకటి చేశావు? నా జ్యోతి నాకెందుకు దూరం చేశావు? దూరం చేయక నీలాంటి దొంగకు భారీగా చేయమంటావా? ఏదో చిన్నప్పుడు జీవన మరణ సమస్యలో దొంగతనం చేస్తే జీవితాంతం దొంగగానే ఉంటానా? నీలాంటి వాడు ఉంటాడు. నువ్వు దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ పరిస్థితిలో నీ కళ్ళబట్ట నా దురదృష్టం. కానీ అంతకుముందు ఆ తర్వాత జరిగింది ఏమిటో నీకు తెలియదు. జ్యోతి నెక్లెస్ ఎవడో దొంగలించి పారిపోతుంటే వాడిని పట్టుకున్నాను. కానీ ఆ దొంగలు నేనే దొంగనంటూ పట్టుకుని ఎదురునాటకు వాడారు. కావాలంటే జ్యోతిని అడుగు. అమ్మ సాక్షిగా చెప్తున్నాను అన్నయ్య, ఆ సంఘటన తప్ప ఆ తర్వాత నేను ఎప్పుడూ దొంగతనం చేయలేదు. ఆ మాట నమ్మన్నయ్య. తప్పుడు అన్నయ్య. ఏమిటా పాప, ఏం జరిగింది? ఎవరు నిన్ను కట్టేసింది? ఆ భయంకరంగా పోటా రేపు కూడా వచ్చి పట్ట నన్ను కట్టేసి అమ్మని జ్యోతిని లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ భయంకర గారి ముఠాన్ని సర్వనాశనం చేయాలి. ఇదే ఈ అన్నదమ్ముల సవాల్. మనం అనుకున్న పని ఫినిష్. టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. థ్యాంక్ యూ గంగా, తీసుకో. నాకు ఈ లక్ష్మి వద్దు. మరి నాకు ఆ లక్ష్మి కావాలి. అరే బేటా, నువ్వు మంచి రసికుడివి. అవును గరియా. లక్ష్మి, అశోక్ సార్ వచ్చారు. రాముని పెట్టి పేల్చావు, చచ్చారు. చచ్చారా? అయితే లక్ష్మి నాదే. లక్ష్మి bastard. Kill him.
ఎంతకి దిగరారా నా కొడక అని సంగతి చెప్తాను. అందరూ అక్కడే ఆగండి. ఎవరైనా కదిలితే మీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అతన్ని వదలమని చెప్పు. కమా
ఇద్దరిని కట్టేసి కాల్చి పారేయండి. కమ్ ఆన్ తప్పేసేయండి. గెట్ అవుట్. ఎస్టేట్లో ఎవరి పెళ్లి జరిగినా వధూవరులు ఇద్దరిని ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని అడిగి మరీ పెళ్లి జరిపించేవాడు. ఇప్పుడు మా ఇద్దరి పెళ్లి నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనా బా? అడిగింది నిన్ను కాదోయ్, నన్ను.